Good morning, welcome to Mahaa News. Details Shudam. Bhari Varshala Karananga Bejwada Atala Kutalabindi. Lothattu Prantalu Purtiga Nita Munike. Rahadarlani Jalamay Mayai Chuttu Chikati. Dikkutochani Stitilo Unnaru Vijayawada Prajalu. Ee Nepathyamlo CM Chandrababu Eppatikappudu Varada Badhitula Paristhitulapai Adhikarulato Samiksha Chestu Tane Swayamga Velli Badhitula Samasyalapai Ara Tistunnaru. Memunnamantu Badhitulaku Bharosa Istunnaru. Kendra Brundam Sayinto NDRF Balagalanu Alert చేసి డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ముంపు ప్రాంతాల బాధితులకు సహాయక చర్యలు చేస్తున్నారు. అయితే నేడు వరద ప్రభావిత ప్రాంతంలో నాలుగవ రోజు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రతి ప్రాంతాన్ని పరిశీలించాలని సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవాలని సీఎం భావించారు. పలు ప్రాంతాల్లో బాధితుల సమస్యలు విన్న సీఎం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ లోపం కారణంగా వేగంగా సాయం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిపడ ఆహార పొట్లాలు పంపుతున్న బాధితులకు ఎందుకు చేరడం లేదని అధికారులను నిలదీశారు. 100% ఆహార పంపిణీ జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేని ప్రాంతాలకు హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలన్నారు. 2 రోజులు వరదలో చిక్కుకుని ఆహారం నీరు లేకపోతే బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుని అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలన్నారు. వరద తగ్గని ప్రాంతాల్లో ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలన్నారు. వరద తగ్గుతున్న ప్రాంతాల్లో వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అధికారుల్లో బాధ్యత భయం తీసుకురావాలనే తాను విస్తృతంగా పర్యటిస్తున్నానని తెలిపారు. భారీ వర్షాల కారణంగా బెజవాడ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.
రహదారులన్నీ జలమయమయ్యాయి. చుట్టూ చీకటి, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు విజయవాడ ప్రజలు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వరద బాధితుల పరిస్థితులపై అధికారులతో సమీక్ష చేస్తూ తానే స్వయంగా వెళ్లి బాధితుల సమస్యలపై ఆరా తీస్తున్నారు. మేమున్నామంటూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. కేంద్ర బృందం సాయంతో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అలర్ట్ చేసి డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ముంపు ప్రాంతాల బాధితులకు సహాయక చర్యలు చేస్తున్నారు. అయితే నేడు వరద ప్రభావిత ప్రాంతంలో నాలుగవ రోజు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రతి ప్రాంతాన్ని పరిశీలించాలని, సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవాలని సీఎం భావించారు. పలు ప్రాంతాల్లో బాధితుల సమస్యలు విన్న సీఎం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ లోపం కారణంగా వేగంగా సాయం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిపడా ఆహార పొట్లాలు పంపుతున్నా బాధితులకు ఎందుకు చేరవేయడం లేదని అధికారులను నిలదీశారు. 100% ఆహార పంపిణీ జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేని ప్రాంతాలకు హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలన్నారు. 2 రోజులు వరదలో చిక్కుకుని ఆహారం, నీరు లేకపోతే బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుని అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలన్నారు. వరద తగ్గని ప్రాంతాల్లో ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలన్నారు. వరద తగ్గుతున్న ప్రాంతాల్లో వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అధికారుల్లో బాధ్యత, భయం తీసుకురావాలనే తాను విస్తృతంగా పర్యటిస్తున్నానని తెలిపారు.